హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎస్, రైనీ సీజన్ వచ్చేస్తోంది, ఎండలు అయితే ఒక రేంజ్ లో నెమ్మది, ఇంకా ఇప్పుడే దాటుతున్నాము, ఇంకా కమింగ్ రైనీ సీజనే కాబట్టి ఎండల నుంచి చూస్తూ ఉంటే రైనీ సీజన్ కూడా అంతే దారుణంగా ఉండబోతుంది అని అర్థమైంది. ఇప్పుడు ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మాట్లాడదామండి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, కంప్లీట్ డైట్ చెప్పండి సార్. సి, మెజారిటీగా ఏంటంటే అమ్మా, సూప్స్ అనేది మనం అలవాటు చేసుకోవాలండి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. మనం ఎంసీలో వెజిటేరియన్ గురించి ఎక్కువగా మాట్లాడదాం. ఓకే, సూప్స్ అనేటివి చాలా నిర్లక్ష్యం అవుతున్నాయండి. ఎక్కువగా ఈ మధ్య ఏంటంటే గ్రేవీ ఐటమ్స్, సాలిడ్గా ఉండేటివి, చిక్కగా ఉండేటివి, తిక్కుగా ఉండే వాటి మీదనే మైండ్ పెడుతున్నారండి. బట్ మనం ఓవరాల్గా చూస్తే ఊబకాయం అనేది ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ అనేది పెరుగుతున్నారు, చిన్న వయసులో వారికి డయాబెటీస్ పెరుగుతుంది, స్త్రీలు మగవారిలో సమానంగా ఇవాళ రేపు షుగర్ పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ పెరగటం గమనిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా సూప్ అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఈవెన్ ఎదుగుతున్న పిల్లలకు కూడా మంచిదండి. ఇప్పుడు పిల్లల్లో కూడా మనం కానీ అంత తీసుకోరు సార్, అదే ప్రాబ్లం. అలా అనుకోకండి, మీరు వండి పెట్టండి ఫస్ట్ పిల్లలకి, మీకు మీ ఫ్యామిలీకి ఫస్ట్ మీరు పాటించండి, మీరు తీసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు స్త్రీ వంట చేస్తున్నారు అనుకుందాం, మీరు సూప్ చేస్తున్నారు అనుకుందాం, ఫస్ట్ మీరు చేస్తున్నది మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మీరు దాన్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు అదే మగవారు వండుతున్నారు అనుకుందాం, మగవారు వండేటప్పుడు చాలా వరకు ఏంటంటే ఫ్యామిలీలో ఏం వండుతారులే అన్నట్టుగా అంటారు. సో మీకు ఎవ్రీ మనం వంట చేసేటప్పుడు ప్రతిసారి కమ్మగా రావాలి, రుచిగా రావాలి అనే రూల్ ఉండదు. ఒక్కొక్కసారి అటు ఇటు టేస్ట్లు వస్తాయి, బట్ స్టిల్ మనం దాన్ని కంప్లీట్ చేయాలి, స్వీకరించాలి. బట్ వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు అనేది అదనంగా వేయకండి, తక్కువ వేసుకోవాలి. తర్వాత సరిపోకపోతే లాస్ట్లో ఏదైనా మీ అవసరాన్ని బట్టి అది వేరే విషయం కానీ, బట్ ముందస్తుగానే ఉప్పు కరెక్ట్గా పడాలి. ఉప్పు కరెక్ట్గా పడాలని ప్రయత్నిస్తే ఉప్పు ఎక్కువ పడుతుంది, అంతేగా. సో తక్కువ పడాలి. సో సూప్ అనే విషయానికి వస్తే వెజిటబుల్స్లో మనకి అనేక వెజిటబుల్స్ వాడచ్చండి. ఎన్ని సార్? నార్మల్గా సూప్ అనగానే మనకి కార్న్ సూప్, టొమాటో సూప్ ఇవి తెలుసు వెజ్ విషయానికి వస్తే, బట్ ఇంకా ఏం చాయిస్ ఉన్నాయి? ఈ రెడీమేడ్ సూప్స్ మీరు అంటున్నది కార్ను, టమాటో పౌడర్స్ రెడీమేడ్గా దొరికేటివి, లీటర్ వాటర్లో కలుపుకొని తీసుకుని వాటి మీద నేను మాట్లాడట్లేదు. ఓకే, నేచురల్గా చేసుకోవచ్చు. మీ చేతులారా వండుతున్నా వండాల్సిన సూప్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, కంప్లీట్ వెజ్ గురించి మాట్లాడాలి. ఎస్, సో ఇప్పుడు మనకు వెజిటబుల్స్ జనరల్గా మనం వాడేటివి బీన్స్ ఉపయోగించవచ్చు. ఓకే, బీన్స్, రకరకాల బీన్స్ వాడచ్చు, ఈవెన్ చిక్కుడుకాయలు వాడచ్చు మీరు, తర్వాత గుమ్మడి వాడచ్చు, అండ్ స్వీట్ పొటాటో, చిలకడదుంపలు అది వాడచ్చు. ఇంకా పొటాటోని కొంచెం లిమిటెడ్గా తీసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే సూప్ తీసుకుంటున్నప్పుడు ఎలాగో మనం రైస్ ఐటెం కానీ చపాతి ఐటెం కానీ కార్బ్స్ అక్కడ తగ్గిపోతాయి కదా, ఇక్కడ ఇవి పడినా పర్వాలేదు. సార్, ఇప్పుడు మూడు పూటలు భోజనం చేసే అలవాటు ఉంటుంది, లేకపోతే బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టండి, లేదంటే బ్రేక్ఫాస్ట్తో అయినా కూడా, ఈ సూప్ అనేది ఏ టైంలో తీసుకోవాలి ఫస్ట్? ముఖ్యంగా డిన్నర్కు బెస్ట్ అండి, ఎందుకంటే టైం ఉంటుంది, ఫ్రెష్గా చేసుకోవచ్చు. సో అండ్ అలసిపోయి వచ్చి స్ట్రెస్గా వచ్చినప్పుడు ఎక్కువగా తినాలా అంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది, సో మనం సాటిస్ఫై చేసుకోవాలనుకుంటాం హంగర్ని, కానీ కొంచెం తృప్తిగా ఏదైనా తినాలనుకుంటాం కదా. సూప్ పడ్డప్పుడు ఏమవుతుందంటే సెటైటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, సెటైటీ లెవెల్ అంటే మనం తింటున్న ఆహారంతో మనకు తృప్తి చెంది ఇంకా చాలు అనే మనలో ఫీలింగ్ రావాలి, ఇంకా తినాలి అనే కోరిక కరెక్ట్ కాకుండా న్యాచురల్గానే ఇంక వద్దు నాకు చాలు, నేను ఇంకా తినలేను అనే ఫీలింగ్ మనలో కలగాలి. సో దీనికి సూప్స్గా మనము వినియోగించుకోవచ్చు స్టార్ట్ చేయటంలో. ఓన్లీ సూప్తోనే మీరు సరిపెట్టుకోవచ్చు అండి, లేదు సూప్ స్టార్టర్గానో వాడుకోండి. ఓకే, సో ఎక్కువగా వాటర్ వేయండి, అంటే గార్లిక్ బాగా వేయాలి, గార్లిక్ వాడాలి, కొంచెం జింజర్ కూడా వాడుకోవచ్చు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరు కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా వేయచ్చు, అండ్ క్యారెట్, ముల్లంగి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు సాంబార్ చేస్తున్నారు అనుకుందాం, ఒక రకంగా పప్పు తగ్గించి నీళ్ల సాంబారు, కూరగాయలు ఎక్కువ వేస్తే అద్భుతమైన వెజిటబుల్ సూపే కాదు. ఓకే, ఎక్కువ వెజిస్ తోటి చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీటిలో కూడా అండి, కొన్ని కూరగాయలు రిస్ట్రిక్టెడ్, కొన్ని వేయరు అసలు సాంబార్లో మనం చూస్తూ ఉంటాం కదా,
వేసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయా? పర్వాలేదు అంటే వేయకూడని అంటూ ఏమంటారు మీరు? చాలా మంది పొటాటోస్ కానీ ఇలా దుంప ఐటమ్స్ వేయొద్దు అంటారు. చిలకడ దుంప కూడా చాలా మంది ఇష్టపడరు. కొంచెం వాడచ్చు. మరీ ఇప్పుడు మనం మరీ చిలకడ దుంపను అర కిలో కిలో తినం కదా, ఒక రెండు మూడు వేస్తారు, ప్లస్ ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, మేబీ అతను ఒక రెండు పీసెస్ తక్కువ వేసుకోవచ్చు, మిగతా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు కదా. కొంతమంది ముల్లంగి యాడ్ చేస్తారు, ఎంత మంచిది, చాలా మంచిది ముల్లంగి యాడ్ చేయటం, ముఖ్యంగా ఫ్రెష్గా ఉండే ముల్లంగి చాలా మంచిది. సో ఇట్లా మీరు మీరు ఎంపిక చేసుకోండి. అంటే రెండోది ఏంటంటే, సూపులు చేసేటప్పుడు ఇంకొంచెం ఏదైనా గింజలు వేయాలనుకున్నారు, సో లైట్గా పప్పు వేయాలనుకున్నారు, లేదు ఇంకొకసారి చేసేటప్పుడు రాజమాకు వేయచ్చు, చెన్న వేయచ్చు, ఇంకా మనకి చిన్న సైజు చెన్న ఉంటుంది, అట్లాంటి గ్రీన్ పీస్ బాగా వేయచ్చు అన్నమాట. సో మనకు నవలటానికి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చేలా కూడా ఇవి కూడా వేయచ్చు. ఇలాగ రకరకాలుగా మీరు ప్రయోగం చేయండి, అది నేను అంటున్నది. నేను ఫిక్స్డ్గా చెప్పట్లేదు మీకు. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అది లాస్ట్లో వీలైనంత వరకు నిమ్మకాయ మర్చిపోకుండా లాస్ట్లో నిమ్మకాయ పెట్టండి. ఓకే, ఎందుకంటే లెమన్ విటమిన్ సి ఏదైతే ఉందో టెంపరేచర్కి డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మామూలుగానండి మనకి సూప్స్ అనగానే ఆ థిక్నెస్ బయట కొనే వాటిలో థిక్నెస్ ఏంటి, కార్న్ అది కలుపుతారు అందులో, కార్న్ఫ్లోర్. మంచి ప్రశ్న అండి. థిక్నెస్ రాదు కదా అంటే, సూప్ లో దయచేసి థిక్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎదురు చూడకండి. అంతే, సూప్ అంటే వాటర్ అంతేనా? ఎస్, అక్కడ ఫిక్స్ అవ్వండి. సూప్ చిక్కగా ఉండాలనే విషయం వద్దు, టేస్టీగా లేదు తినలేకపోతున్నాం అన్నట్టు అలవాటు అండి. నాలుక ఏది పెడితే మూడో రోజు దాన్ని ఎక్సెప్ట్ చేస్తుందండి. అంతే, మూడు రోజులు డెఫినెట్గా దిస్ ఈజ్ అవర్ ఫుడ్ అనేది ఎక్స్పెక్ట్ ఐ మీన్ ఎక్సెప్ట్ చేస్తాం మనం. ఇప్పుడు ఎవరికైనా ఒకసారి ఉప్పు ఐటమ్ ఎక్కువ పడింది అనుకోండి, ఇది ఉప్పుగా ఉంది అంటాం మనం. బట్ మూడు రోజులు అదే ఉప్పు క్వాంటిటీ తిన్నారనుకోండి, నాలుగో రోజు దానికి తక్కువ అయితే సప్పగా ఉంది అనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నాలుక అనేది మనం ఎట్లా చెప్తే అలా వింటుందండి టేస్ట్. మనం దానికి బానిస కాకూడదు, మనం అనుకున్న దాన్ని బట్టి అది మనం చెప్పిన మాట వినాలండి. సో హెల్తీ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండి, మీకు తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే, ఏది సరియిందన్న విషయం మీ అంతరాత్మకి తెలుసు, మీకు తెలుసు. బట్ మనం ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాము, రకరకాలుగా ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ కొత్త కొత్త రుచులకు అలవాటు అవ్వటం, యూట్యూబ్లో రకరకాల వంటలు చూడటం, సో కొన్ని మంచివి ఉన్నాయి అక్కడ, బట్ కొన్ని వ్యూవర్షిప్ కోసం రుచినే ప్రాధాన్యంగా గుర్తించి రుచి కోసమే తయారు చేస్తూ ఉన్నారు. చూసారా, అంటే అందులో ఎక్కువగా ఆయిల్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి, గ్రీసీ ఫుడ్ అంటే చిక్కగా అయిపోతుంది మీకు, రుచి రుచి అని చెప్పి. సో అది రైట్ కాదండి. ఎటువైపు ప్రయాణిస్తున్నాం చెప్పండి. ఏదో వారంలో ఒకరోజు ఒక పూట రెండు పూటల రుచికి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చండి. రోజు మూడు పూటల రుచికరమైన ఆహారం అనేది మన బాడీకే కరెక్ట్ కాదనమాట. సో తీసుకోవచ్చు, కొంచెం వాటరీగా ఉన్నా పర్వాలేదు, వెజ్జెస్ తో వాటరీగా ఉంటేనే మంచిది అంటున్నాను నేను. సో అది డిన్నర్ కి బెటర్ అంటే, లైక్ వెజిటబుల్ క్లియర్ సూప్ అంటాం కదా, అవును, ఆ కాన్సెప్ట్ లో పెట్టాలి. యా, ఇప్పుడున్న ఒకసారి మీరు అన్నట్టుగా చిక్కగా తయారు చేద్దాం. ఓకే, బట్ రెగ్యులర్ గా మీరు రోజు సూప్ అలవాటు చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి సూప్స్ లో. మీరు జనరల్ గా మీకు నచ్చినట్టు అన్ని కూడా ప్రయోగం చేయండి. కొంతమంది లిక్విడ్ డైట్ లో భాగంగా మధ్యాహ్నం పూట కూడా ఇలాగా సూప్ తీసుకుంటారు. మధ్యాహ్నం తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు కూడా తీసుకోవచ్చు, మీకు టైం ఉంటే. ఇప్పుడు సండేస్ లో ఉదాహరణకి మార్నింగ్ మంచిగా సూప్ తీసుకోండి మీరు. ఇట్లా రకరకాలుగా ప్రయత్నించండి, డెఫినెట్ గా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆప్షన్ అండి సూప్స్. సో వెజ్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఎటువంటి వయసులో వారు తీసుకుంటే మంచిది అని కూడా మీరు అడగచ్చు. ఏ వయసులో వారైనా తీసుకోవచ్చు, పర్వాలేదా? పెద్ద వయసులో వారికి, చిన్న పిల్లలకు కూడా అలవాటు చేయమంటారు కదా. చిన్న పిల్లలకు మంచిది, ఎందుకంటే స్కూల్స్ లో ఈ మధ్య స్కూల్ పిల్లలు మలబద్ధకం కంప్లైంట్ చేస్తున్నారు, ఫైబర్ కంటెంట్ లేక. yes, సో కాబట్టి రోజు వాళ్ళకి మీకు మీరు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే స్కూల్కి మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోతారు, ఈవినింగ్ వచ్చిన తర్వాత ట్యూషన్ అది ఇది అని టైం ఉండదు. బట్ సాటర్డే సండే ప్రత్యేకంగా టైంని వాళ్ళకు కేటాయించి వాళ్ళకు రకరకాల సూప్స్ అలవాటు చేయండి మంచిగా. ఆ క్యారెట్ కానీ ఇంకేదైనా కట్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా షేప్స్ కట్ చేయండి. ప్లస్ అంతేకాకుండా మీరు థిక్నెస్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఉదాహరణకు ఒక సూప్ చేస్తున్నారు కదా, కొంచెం థిక్నెస్ రావడానికి ఉదాహరణకి మిక్సీలో క్యారెట్ కానీ టమాటో ఒక కొంత గార్లిక్ తర్వాత కొత్తిమీర కానివ్వండి, లేదా ఈవెన్ లైక్ కొంచెం పొటాటో కానివ్వండి,
లేదా ఎనీథింగ్ మీరు మిక్సీలో వేసేసారనుకోండి, కొంచెం చిక్కగా పేస్ట్ లాగా వస్తుంది కదా. సూపు ఆల్మోస్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇది వేసేసారనుకోండి, వాటరీగా ఉన్నది ఇంకొంచెం థిక్నెస్ లాగా కనపడుతుంది మనకి. ప్లస్ తినేటప్పుడు కూడా తీసుకున్నప్పుడు కొంచెం చిక్కగా పంటి కింద పడుతూ ఉంటుంది అనమాట. సో దేర్ ఆర్ వండర్ఫుల్ ఆప్షన్స్, ఆలోచించాలంటే ఖచ్చితంగా మీరు ఆలోచించండి. చాలా ఇంట్రెస్ట్ గా తింటారు పిల్లలు. ఈవెన్ దాంట్లో సోయా చంక్స్ ఉంటాయి కదా, మీల్ మేకర్ లాంటివి కూడా వేయించి మీరు ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, సో ఈవెన్ కొంచెం పీసెస్ ఆఫ్ పన్నీర్ వేయచ్చు. సో ఇది సూప్ అని లేదండి, మీరు ఏది చేయగలుగుతారో, ఎలాంటి చేయగలుగుతారో, ఏది వేసినా అది సూపే అండి. సో ఈవెన్ బీట్రూట్ వాడుకోవచ్చు, క్యారెట్ వాడుకోవచ్చు. మంచిగా సూప్స్ వల్ల మీకు అరుగుదల పెరుగుతుంది. బట్ ఆయిల్ ఏం వేయకండి పైనుంచి, లెట్ ఇట్ బి క్లియర్. సాల్ట్ అండ్ పెప్పర్ మహా అయితే లైట్ గా సాల్ట్ అండ్ పెప్పర్, ఎక్కువగా సాల్ట్ వేయకండి, ఎందుకంటే సూప్ మనం ఎక్కువ తీసుకోబోతాం కదా. సో కొంచెం సప్పగా ఉంటేనే బెటర్ ఆప్షన్. అండ్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి, పెద్దవారికి మలబద్ధకం తగ్గుతుంది. వెజిటబుల్స్ అరుగుదల బాగుంటుంది. ఈవెన్ గ్రీన్ లీవ్స్ కూడా వేయచ్చు మనం, పాలాకు కానీ రకరకాల ఆకులు కూడా కట్ చేయకుండా కూడా యాజ్ ఇట్ ఈజ్గా హోల్గా కూడా వేయచ్చు. నవ్వులుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు బ్రహ్మాండంగా ఎక్స్పెరిమెంట్ చేయండి అండి, అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. వెజ్లోనే అసలు చాలా వెరైటీలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.